తూర్పుగోదావరి జిల్లా అన్నవరం రత్నగిరి కొండపై మహావైకుంఠ నారాయణ యాగం అంగరంగ వైభవంగా జరుగుతోంది. వారం రోజుల పాటు ఈ యాగం నిర్వహించనున్నారు. లోక కళ్యాణార్థం ఈ యాగం నిర్వహిస్తున్నట్టు ఆలయ పండితులు చెబుతున్నారు. ఈ యాగంలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా జిల్లా కరెస్పాండెంట్ అప్పాజీ అందిస్తారు. భక్తుల పాలట కొంగు బంగంగా విరాజిల్లుతూ అన్నవరం రత్నగిరి కొండపై వేయించేసినటువంటి సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో అంగరంగ వైభవంగా మహావైకుంఠ నారాయణ యాగం నిర్వహిస్తున్నారు. అసలు మనం ప్రస్తుతం ఇక్కడ అన్నవరం కొండపై జరుగుతున్నటువంటి నారాయణ యాగం ప్రాంతం వద్ద ఉన్నాము. అసలు ఈ యాగం ఎన్ని చేత నిర్వహిస్తున్నారు, ఎలా నిర్వహిస్తున్నారు అనేది మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ పండితులు మన వద్ద ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ మహా వైకుంఠ నారాయణ యాగం ఎన్ని చేత చేయాలనిపిస్తుంది, ఏ విధంగా చేస్తున్నారు? ఇది 10 సంవత్సరాలకు ఒకసారి అలా పవిత్రత చేకూరడానికి, ఈ ఆలయానికి పవిత్రత చేకూరడానికి చేస్తూ ఉండేటువంటి కార్యక్రమం ఇది. కానీ ఇది ఇటువంటి అధికారులు వచ్చిన వల్లని 5 సంవత్సరాలకి కానీ లేకపోతే సంవత్సరం కానీ చేద్దామనేటువంటి సత్సంకల్పం ఒకటి బయలుదేరింది. అయితే దీని ఎందుకయ్యా చేయడం అంటే, ఇప్పుడు ఎక్కడైనా చేసినా శివుణ్ణి ఆరాధిస్తాం, విష్ణువుని ఆరాధిస్తాం. ఇక్కడ శివ విష్ణువులు ఇద్దరూ కూడా సత్యనారాయణ స్వామి రూపంలో ఉన్నారు మనకి. ఈ మంత్రాది వలన 100 సంవత్సరాల క్రితం, 130 సంవత్సరాల క్రితం సత్యనారాయణ స్వామిని ఈ యంత్రం అది ప్రతిష్ఠింపజేశారు పెద్దలందరూ. ఆ యంత్ర మహిమ చేత చాలా వరకు వచ్చింది. 85లో చేసాం, తర్వాత 90లో చేసాం, మరి 95లో చేసాం, 96లోనో 98లోనో చేసాం, మరి 2011లో చేసాం. పరపురుషుడు మొత్తం 4 కాళ్ళతో ఆయన యొక్క స్వరూపంతో స్వస్వరూపంతో ఉంటారు. 4 వేదాలతోటి ఇక్కడ ఈ హోమాలు అవి జరుగుతాయి. ఆ హోమాల వల్ల దానివల్ల ఏమిటంటే ఈ యంత్రానికి, ఈ మన సత్యనారాయణ స్వామికి చాలా ఇటువంటి భక్తులు కనుక ఈ మహాయాగంలో దర్శించుకుంటే ఏ విధమైన పవిత్రత చేకూరుతుంది? వాళ్ళకి ఏ కోరికలు కావాలంటే ఆ కోరికలు సిద్ధిస్తాయి. పుత్రుడు కావాలనుకునేవాడు పుత్రుడు వస్తాడు, మరి పెళ్ళి కావాలనుకునేవాడు పెళ్ళికి వస్తాడు. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతంలో లేదండి, అది పుత్రులు కావాలని చేసిన వాడు పుత్రులు పొందాడు. అలాగే పెళ్ళిళ్ళు కావాలని చేసిన వాళ్ళు కూడా కథలో అంటే లేదు తప్ప, అలా మేము చూస్తూనే ఉన్నాం. మేమందరం ఎవరికి ఏ కోరికతోటి చేస్తే వ్రతం ఆచరిస్తే వాళ్ళకి ఆ కోరికలు తీరడం అన్నది ఇక్కడ మామూలుగా బానమాయితీగా వస్తున్నది. అది సార్ చెప్పండి, అసలు ఈ మహా వైకుంఠ నారాయణ యాగం చేయాలని సంకల్పం ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఓం సత్యదేవాయ నమః. ఈ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యగిరిపై వేయించేసిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో గతంలో 12 సంవత్సరాల క్రితం యాగం చేయడం జరిగింది. మరలా ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు ఏదైతే 4 వేదాలు చతుర్వేద ఆహ్వన సహిత పంచాయతన పూర్వక త్రిపోదాది మహా నారాయణ వైకుంఠ యాగం చేయడానికి వైద్య కమిటీ నిర్ణయించింది. దాని ప్రకారం దాతల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశం అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలతో తొలతూగాలని, ఈ యాగం యొక్క ఫలం అందరికీ చెందే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందుకే అందరినీ, దాతలందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారికి వ్రతం చేసుకునేటప్పుడు వాళ్ళు ఏ సంకల్పం అయితే చెప్పి వ్రతం చేసుకుంటారో అది నెరవేరుతుంది. అది పూర్వం నుంచి భక్తులు చాలామంది అండి, ఇక్కడ వ్రతం చేసుకున్న ప్రతి వాళ్ళు ఫలాన్ని పొందున్నారు. ఇంకా వాళ్ళకి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ యాగం అన్నది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ అయ్యే ఎక్స్పెండిచర్ అంతా దాతల ద్వారా చేయడం. మేము ఏదైతే 5116 టికెట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం ఇందులో, అంటే అలాగే 1116 రెండు రకాల టికెట్స్ ద్వారా మనం టికెట్స్ విక్రయించి భక్తులను కూడా, సామాన్య భక్తులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చిన డబ్బులంతా మన FDAC ప్రతి 5 సంవత్సరాలకి చేయాలనే సంకల్పంతో చేస్తున్నాం. ఆ విధంగా ఇప్పుడు మాకు ఒక 25 నుంచి 30 లక్షలు ఈ యాగం నిర్వహణ జరగ్గా మిగలడానికి అవకాశం ఉంది. అది FDAC ప్రతి 5 సంవత్సరాలకి చేయడం జరుగుతుందండి.
ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వారం రోజుల పాటు జరగనటువంటి ఈ మహావైకుంఠ నారాయణ యాగానికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, మరోవైపు ఇక్కడ లోక కళ్యాణార్థం కూడా ఇక్కడ ఈ యాగం నిర్వహిస్తున్నామని, ప్రతి భక్తులు కూడా ఇక్కడ సుఖ సంచాలతో భోగభాగ్యాలతో తలతోగాలని చెప్పేసి అనే భాగ్యంతోనే ఇక్కడ ఈ మహావైకుంఠ నారాయణ యాగం నిర్వహిస్తున్నామని ఆలయ పండితులు ఆలయ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, అప్పాజీ, కాకినాడ.